ఓకే అండ్ అలానే ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ అన్న తర్వాత ఈ రెండు బ్యాలెన్స్ తెలుసుకోవాలి, రెండు బ్యాలెన్సింగ్ కూడా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్, సారీ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ అలానే పర్సనల్ లైఫ్, రెండింటిని బ్యాలెన్స్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే అది ఎక్కువ ఉండకూడదు, ఇది ఎక్కువ ఉండకూడదు, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలని కూడా చెప్తూ ఉంటారు కదా చాలా. అలాంటి మాటలేం ఆర్గ్యుమెంట్ లేదు అసలు, సినిమానే ఎక్కువ. ఓకే, అలా బ్యాలెన్సింగ్ చేయడం అది అంత ఏం ట్రై చేయ, మా వైఫ్ చేసుకుంటుంది, ఏం చేసుకున్నా చేసుకుంటుంది, నేను దాంట్లో ఇంటర్ఫియర్ కాదు. ఓకే, నేను నాకు ఇదే ఫస్ట్. సో మీ అబ్బాయి దేవుడు కావాలా సినిమా కావాలా? సినిమానే కావాలి. నమ్ముతారా తేజ గారు దేవుడు? వర్క్నే, సినిమానే నమ్ముతాను నేను. మామూలుగా కూడా దేవుడు వచ్చాడు అనుకోండి, వెంకటేశ్వరం వచ్చాడు మీరు కలవండి అంటే షూటింగ్ ఉందంటే షూటింగ్కి వెళ్తాను, నాకు వద్దు ఇంకేది. ఓకే, నేను లాస్ట్ మినిట్ వరకు షూటింగ్లే చేస్తుండాలి, కథలు రాస్తుండాలి, సినిమానే చేయాలి, ఇంకేది చేయను, నేను ఎంత ఇచ్చినా చేయను. మీరు నాకు 1000 కోట్లు ఇస్తాం సినిమా ఇండస్ట్రీ వదిలే, నాకు వద్దు నువ్వు పెట్టుకో. మామూలుగా మన ఈ డైలీ దాంట్లో ఈ పూజలు కనీసం గుడికి వెళ్ళడం, దేవుడికి మొక్కడం అలాంటివన్నీ, గుడికి ఒకవేళ రమ్మన్నారు అన్న ఫీల్ అవుతారంటే వెళ్తా, తప్ప నేను షూటింగ్ గుడిలో షూటింగ్ చేస్తాను కానీ గుడిలోకి వెళ్ళను, పూజలు చేయను అంతే. మా ఇప్పుడు మీరు హారతి తీసుకొచ్చి ఇచ్చారు, దండం పెట్టుకుంటా, ప్రసాదం సార్ తింటా, అవి ఆర్గ్యుమెంట్లు ఫైటింగ్లు చేయను నేను. దేవుడు ఉన్నాడు లేడు నేను ఎందుకు మొక్కల అంతా ఉన్నాడా అంటే సరే ఉన్నాడు లేదా సరే లేడు నేను మాట అన్నా, దాని సినిమా గురించి ఆర్గ్యుమెంట్ ఏదైనా ఎనర్జీ అంతా దీనికి పెడతారు. అవే మనకి డైలీ కూడా మామూలుగా ఈ కెమెరాకి అది కొబ్బరికాయ అంత తీసే ఏదన్నా స్టార్ట్ చేసారు, ప్రతిరోజు అలానే జరుగుతుంది మనకి. సో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతుంది. దేనికి అడ్డం పడినా, నా షార్ట్ బాగా రావాలి, నా కథ బాగుంది. సో ఎందుకు దీని వెనక ఏమన్నా కారణం ఉందా సార్? సింపుల్ కారణం అండి, ఫుట్పాత్ మీద ఉండేవాడిని ఇక్కడికి వచ్చా. దేనివల్ల వచ్చా? సినిమా వల్ల వచ్చా. సో సినిమాని, సినిమానే నా ఫాదరు మదరు, దేవుడు దేవత అన్నీ అదే. అలా అవకాశం ఇచ్చింది దేవుడు అని కూడా అనుకోవచ్చుగా. అవును, అవకాశం దేవుడు ఇచ్చాడు, ఏం చేయమని సినిమా చేయమని చేస్తున్నా, ఇంకేంటి. ఓ ఇచ్చినప్పుడు కనీసం అప్పుడప్పుడు వెళ్ళి హాయ్ హలో అన్న చెప్పాలి. మన డ్యూటీ, మనం పుట్టిన దానికి ఒక పర్పస్ ఉంటుంది కదా. నాకు తెలిసి నా పర్పస్ ఏంటి అంటే సినిమాలు తీయాలి, చాలా కింద ఉండేవాళ్ళని ఛాన్సులు ఇచ్చి పైకి తేవాలి, అంతే నా పర్పస్, అదే చేస్తా. తేజ గారు ఇప్పటి వరకు డైరెక్టర్గా వర్క్ చేసిన మూవీస్కి ఏ మూవీకి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు? రెమ్యునరేషనా? ఏమో నేను అంత చూడను అసలు, రెమ్యునరేషన్ ఇచ్చారు ఇవ్వలేదు. అందుకే నేను ఎంత అని కూడా నేను అడగ, ఏ మూవీకి ఎక్కువ తీసుకోవడం జరిగింది అని. అన్ని నా ఓన్ ప్రొడక్షన్ ఏమో అసలు, అన్నిట్లో పార్ట్నర్గానే తింటనే ఉంటా. ఓకే, ఎక్కువ వచ్చింది నేనే రాజు నేనే మంత్రి. నేనే రాజు నేనే మంత్రి హైయెస్ట్ రెమ్యునరేషన్. రెమ్యునరేషన్ అంటే నేను కూడా 25% ఇది కాబట్టి బాగానే వచ్చింది, బాగా వచ్చింది, బాగా వచ్చింది. అన్నీ అవగొట్టేసాను. ఓకే, అన్నీ అంటే అప్పులు? 4 నెలలోనే అవగొట్టేసాను. అన్నీ అంటే అప్పులేనా? అన్నీ అంటే అప్పులే, అప్పులు కట్టుకోవడం. అప్పులు ఉండవు నాకు, ఎప్పుడో చేశాను గతంలో. ఓకే, ఈఎంఐలో కూడా కొన్నాయి. ఇప్పుడు నేను ఒక కారు ఏదైనా కొనాలనుకోండి, ఈ కారు ఎంత అని వెళ్ళి అడుగుతా, 30 లాక్స్ 10 లాక్స్ ఏదో అన్నారు. ఎంత డౌన్ పేమెంట్? 10 లక్షలు కారు అనుకోండి, 2 లాక్స్ డౌన్ పేమెంట్ అండి, 8 లాక్స్ 3 ఏళ్ళు ఇంతెంత కట్టాలి. ఓకే, రాసుకుంటా ఇంతెంత, నెలకి 40,000 కట్టాలి ఏదో చెప్తారు. వెనక్కి వచ్చేసి ఫస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి 2 లక్షలు దాంట్లో వేస్తా, నెలకి 40,000 వేస్తా ఉంటా. అప్పుడు 3 ఏళ్ళు అన్నాడు కదా, 2 ఏళ్ళకే దీనికి వడ్డీలు కూడా వస్తాయి కదా, దాంతో కావాల్సినంత వస్తుంది, మొత్తం తీసుకెళ్ళి ఇచ్చి కారు కొనేసుకుంటా. ఎందుకంటే మనకు ఉన్నప్పుడు వేసుకోవచ్చు తింటాం, ఈఎంఐ అని పెట్టుకున్నాం అనుకోండి ఆ నెల వస్తుందో రాదో తెలీదు, ఇవ్వాల్సిన ఇటు ఎందుకు వచ్చింది, నిద్ర రాకుండా టెన్షన్, మా కథ సరిగా రాయలేక, సినిమా షార్ట్లు సరిగా తీయలేక, ఎందుకు నో ఈఎంఐ, మా లైఫ్లోనే బ్యాండ్ ఈఎంఐ, లోన్ అనేది బ్యాండ్. ఇంతైనా సార్ అంటే ఆ ప్రెషర్ తోటి ఆ మూవీ స్టోరీస్ అవి ఉంటాయి వెళ్ళిపోతే, అలానే ఒకటి ఇంటి విషయంలో కూడా ఏదో అయ్యింది కదా సార్, అన్ని కాంప్లికేట్ అయిపోతాయి అప్పులు, మీరు బ్యాంకే కదా కట్టక, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కదా అని చెప్పి తీసుకుంటాం, తీసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అయిపోద్ది మీకు టార్చర్. ఇంకోటి మనం, నేనేమో బ్రెయిన్తో పనిచేయాల్సిన ఉద్యోగం ఇది, ఈ బ్రెయిన్ మీద వేరే ఈఎంఐ ప్రెషర్ పడింది అనుకోండి, నేను బ్రెయిన్ వాడలేను సరిగ్గా, అది నేను ఒకటే పని చేయగలను,
రెండో పని చేయలేను, అందుకని వద్దు తీసుకోకూడదు ఇప్పుడు. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా మీరు? దానివల్లే కదా. ఏది అప్పుడు ఇల్లు మార్టగేజ్ అయినప్పుడు? ఇల్లు మార్టగేజ్ అయ్యి కాంప్లికేషన్లు అయ్యి అన్ని కట్టేసి సెట్ అయిపోయింది, ఇంకద్దు. ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు ఈ స్టోరీ అది రాసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కడ కూర్చున్నా ఎంతో ఎన్విరాన్మెంట్ దాంతో సంబంధం లేకుండా కొంతమంది రాసుకుంటూ ఉంటారు, ఇంకొంతమందికి ఏంటంటే పర్టికులర్ ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి. మనకేం లేవు, ఎక్కడ పడితే అక్కడ వస్తాయి ఐడియాలు. నా ఫోన్ మీరు తీసి చూసారంటే ఐడియాలు రాసే టైప్ కొట్టేస్తుంటా. డబ్బులు లేనప్పుడు ఏమో సిగరెట్ ప్యాకెట్ల మీద రాసేవాడిని, పెట్టుకునేవాడిని. సిగరెట్ రోడ్డు మీద వెళ్తే ఉన్న సిగరెట్ ప్యాకెట్ ఉంటే దాన్ని తీసి ఓపెన్ చేసి దులిపి జేబులో పెట్టుకునేవాడిని. పెన్ ఉండేది, దాంతో ఐడియా వెళ్తా ఉంటే ఐడియా వచ్చిందంటే తీసి రాసుకునేవాడి. నైట్ వెళ్ళి బుక్లో రాసుకుంటా. సినిమాకి వెళ్ళినా కూడా ఈ అట్ట మొక్క పెన్ను పెట్టుకుని చూస్తుంటా. సినిమా చేస్తూ ఉంటే ఐడియాలు వస్తే టవర్లో రాసేసుకుంటా. అట్ట మొక్క లేదంటే చేతి మీద రాసుకుంటుంట. కొన్ని సినిమాలు చూసేటప్పటికి ఇక్కడ నుంచి దాగి నిండిపోద్ది, రాసిరు చీకట్లో రాయాలి. చేతి మీద రాసేసుకుంటా. అది చూస్తుంటే ఒక ఐడియా వస్తుంది, ఈ ఐడియా మళ్ళీ మర్చిపోతాం కదా, అందుకని రాసుకుంటాం. ఇదెంత రాస్తా ఇక్కడ ఎంత రాసేస్తుంటా చెప్తా. చేత కూడా రాని, రెండు చేతితో రాయగలను. ఓ, లెఫ్ట్ హ్యాండ్తో కూడా? రైట్ లెఫ్ట్ రెండుతో రాస్తా. ఇది అయిపోగానే ఈ చేత రాస్తా. ఓ మై గాడ్. అది ఇట్లా ఎన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయో అసలు తేజ గారిలో. నిజంగా ఎక్స్ప్లోర్ చేయాలే కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా యునిక్ విషయాలు. అండ్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఫుట్పాత్ మీద నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చానని మీరు ఇందాక కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో చాలామందికి అలా వచ్చిన వాళ్ళకి ఏంటంటే రెండు రకాలు ఉంటారు. ఏంటి అంటే, అమ్మ మనం ఆ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాము, దీన్ని మనం కాపాడుకోవాలి, ఇంకా ముందుకెళ్ళాలి, మనం మళ్ళీ అక్కడ వెళ్ళకూడదు, ఇంకా ఎదగాలి అని చెప్పి. ఇంకొంతమంది ఏంటంటే, అక్కడ నుంచే వచ్చాం మహా అయితే ఏమొద్దు, మళ్ళీ అక్కడికే పోతాం. ఇలా రెండు రకాలు ఉంటారు. సో తేజ గారు నాకు తెలుసు ఖచ్చితంగా రెండో రకమైన. మామూలుగా మహా అయితే అక్కడ పోతాం అనే యాటిట్యూడ్ ఉంటుంది, కానీ అది వెళ్తే నేనే వెళ్ళాలి, నన్ను ఇంకెవడ పంపకూడదు అని ఉంటుంది. స్వయంకృత అపరాధం చేసే వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నేను షూటింగ్ చేస్తున్నా, అవతలాడ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లా. నాకు ఎలా ఉంటుందంటే ఇతను ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఇవ్వట్లా. ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే షార్ట్ బాగా రాదు, షార్ట్ బాగా రాకపోతే సీన్ బాగా రాదు, సీన్ బాగా రాకపోతే సినిమా పోద్ది. సినిమా పోయింది అని అంటే నేను మళ్ళీ ఫుట్పాత్కి వెళ్ళిపోవాలి. ఈడొచ్చి నన్ను ఫుట్పాత్కి పంపుతాడు, నేను ఈడికి లభిస్తాను ట్రై చేస్తాను. దాని మీద నా ఓకే, చాలా ఏదైనా నా చేతులతో నేను చేసుకొని వెళ్తే వాడేమో నన్ను పంపుతాడు, వెళ్తే నేను వెళ్తా. నేను నీకు హెల్ప్ చేస్తున్నా కదా, నువ్వు పైకి వెళ్తాను ట్రై చేయి, నన్ను ఎందుకు ఫుట్పాత్కి పంపుతాను ట్రై చేస్తా. ఓకే. తేజ గారి విషయంలో ఏంటి అంటే, అక్కడ అవతల సైడ్ నుంచి ఎన్ని టేక్లు అయినా సరే ఖచ్చితంగా ఓపిక్గా చేయించుకుంటారు, ఆయన వచ్చేదాకా వదలరు అన్నది చాలామందికి పరిచయస్తులకి తెలిసిన విషయం. అంటే ఎప్పుడైనా చిరాకు వచ్చిన సందర్భాలు ఏదన్నా ఉంటాయా సార్ మీకు? ఇంకా ఎంతకి 20 అవుతోంది, 30 అవుతోంది, ఏది చెప్పినా ఇంకా అవ్వట్లేదు ఏంటి అని. అతను ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎక్కడ బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ఎట్లా క్లియర్ చేయాలి. చిరాకు వస్తే మనకి ఆ సొల్యూషన్ రాదు, ఆ సమస్యకి పరిష్కారం రావాలంటే ప్రశాంతంగా ఆలోచించాలి. అంటే నాకు ఇప్పుడు ఈ పాయింట్ మీతో మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. అంటే ఇప్పుడు థింక్ ఎప్పుడు లక్ష్మీ కళ్యాణం మూవీ అప్పుడే అనుకుంటా, అంటే మీరు ఆ రోజు, అంటే అది మీరో కాదు, నన్ను కరెక్ట్ చేయండి ఇఫ్ ఐఎమ్ రాంగ్ యాక్చువల్లీ. సో ఆ రోజు ఆ సీన్కి తగ్గట్టు ఇప్పుడు అది ఏదైనా టెన్షన్ పడే సీన్ ఏదన్నా ఉంటే నేను అప్పుడు హీరోయిన్ టెన్షన్ పెడతాను, కారు పంపించడం లేట్ చేసో ఏదో ఒకటి. నువ్వు నేనా? ఓకే, అంటే నేను సారీ, నాకు లక్ష్మీ కళ్యాణం రిజిస్టర్ అయ్యింది. సో అది అలాంటివి చేయటం జరుగుతుంది. వాళ్ళని మూడ్లో పెడతానికి ఏమేమి విద్యలు వాడాలో అన్ని విద్యలు వాడతాను. సార్ యాక్టింగే కదా సార్, మామూలుగా కెమెరా ఉంటే యాక్టర్ అంటే డెఫినెట్లీ అక్కడ వచ్చిన తర్వాత అవి చేయటం వేరు, సీనియర్స్ వేరు. సీనియర్స్ చేసేయగలరు, కొత్త వాళ్ళు తేవాలంటే వాళ్ళని ఆ మూడ్లోకి తీసుకెళ్ళాలి. ఆ మూడ్లోకి తీసుకెళ్ళటానికి కాళ్ళు పట్టుకోవాలా, స్వీట్ ప్యాకెట్ ఇవ్వాలా, ఏం చేయాలి, జుట్టు పట్టుకోవాలా, బతిమాలాలా, బెదిరించాలా, భయపెట్టాలా, ఒక్కొక్కళ్ళకి ఒక ట్రిక్, అందరి దగ్గర ఒక ట్రిక్ పనిచేయదు. సో అయితే అప్పుడు రొమాంటిక్ సీన్ ఉంది, దాంట్లో బెదిరించి చేయి లేకపోతే పీకుతారంటే వర్కౌట్ కాదు. సో ఏ టైంలో ఏ మనిషి మీద ఏది వాడాలి, దాంట్లో నాకు
నాకు పద్మశ్రీ కూడా ఇచ్చేయచ్చు. పద్మశ్రీ కూడా ఇచ్చేయచ్చు. ఓకే, అంటే అప్పుడు నువ్వు నేను మూవీ అప్పుడు అప్పుడు టెన్షన్ ఫీన్ ఏదన్నా యాక్ట్ చేయాలి అంటే అనిత గారు అప్పుడు కార్ పంపించలేదు మీరు, అంటే లేట్ అయిందని అరిచారు, మీరే అరిచారు. లేట్గా పంపమన్నా, లేట్గా వచ్చింది, ఆ టెన్షన్లో ఉండింది, గబగబ డైలాగులు ఇచ్చేయండి అన్న, ఆ టెన్షన్లోనే టెన్షన్లో చెప్పేసింది. ఓకే, ఇలాంటిది ఇంకేదన్నా వేరే హీరోయిన్ తోటి ఇలాంటిది అంటే పర్టికులర్లీ కారణం కాదు, ఇలా వేరే రకాలుగా ఏమన్నా వేరే హీరోతోనో హీరోయిన్ తోనో రకరకాలు చేస్తుంటా. ఏ సార్ వాటిల్లో ఏదన్నా ఒకటి చెప్పండి. ఇప్పుడు కాజల్ గారితో అలా ఏమన్నా జరిగాయి? లేదు, జయమ్ అప్పుడు సదా వాళ్ళ ఫాదర్ అమ్మాయి ట్రైన్లోంచి దూకాలంటే దూకనీయమన్న, దూకటానికి లేదు ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ట్రైన్ మీద ఉన్నారు, నేను స్టేషన్ వెనక్కి తీసుకెళ్ళా, ఎందుకు వద్దువా అని అంటే మీరు యూస్ సమ్ డూప్ అన్నాడు. నువ్వు నాకు నేర్పుతున్నావా డూపును పెట్టాలి లేదా అని అన్నా. నేను నేర్పట్లేదు. మరి నువ్వెట్లా చెప్తావు డూపును పెట్టమని, ఏ షాట్ డూపు పెట్టాలి నువ్వు నాకు? అది కాదు మా అమ్మాయి చేయదు డూపును పెట్టమని, నువ్వు నాకు నేర్పద్దు. ఐ యూ టీచింగ్ మీ హౌ టు మేక్ ఫిల్మ్స్ అన్న. అది పట్టుకోండి అన్న, పట్టుకున్నారు వెళ్ళిపోయి షాట్ తీసి దూకిచ్చేసి ఇప్పుడు వదిలేండి. అయితే యాక్టర్లే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా అండర్ మొత్తం కంట్రోల్. మనకి సినిమా బాగా రావాలి. అయితే ఈ స్టార్స్ వాళ్ళు అంటే వాళ్ళ టాంట్రమ్స్ అవి భరించలేము, ఎందుకు వచ్చిందిలే అని. అంటే మీరు ఒక కొత్త రకం కథ చెప్పాలనుకోండి, స్టార్స్ని కన్విన్స్ చేయడం కష్టం. కొంతమంది స్టార్స్ ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళతో రిస్క్ ఎక్కువ. వాళ్ళ పేరు పెరిగిపోయేటప్పటికి బడ్జెట్లు ఎక్కువ అవుతాయి, బడ్జెట్లు ఎక్కువ అయ్యేటప్పుడు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ వాళ్ళు పెట్టే పెట్టుబడులు అంతే హ్యూజ్ అయిపోతాయి. సో వాళ్ళతో రిస్క్ ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, ఈ వెనకాల ఉండే వాళ్ళందరూ పడిపోతారు, లాస్ అయిపోతారు. అందుకని ఆ రిస్క్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు రిస్క్ చేయరు. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఉంది, జస్ట్ ఇమాజిన్ ఎనీ మాస్ హీరో లాస్ట్లో ఊరేసుకున్నాడు అనుకోండి, ఏమవుద్ది? డిజాస్టర్ అయిపోద్ది సినిమా. రానా కాబట్టి వర్కౌట్ అయ్యి ఊహించుకోండి ఎవరినైనా, రజనీకాంత్ ఊరేసుకున్నాడు, ప్రభాస్ ఊరేసుకున్నాడు, అవుట్. మనం నాగేశ్వర్ ఊరి. సో ఓకే, ఆ ఇమేజ్ స్టోరీ క్యారెక్టర్ని డామినేట్ చేయకూడదు. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సినిమా కావాలి అని అంటే తక్కువ మంది స్టార్స్ రిస్క్ చేస్తారు, అయినా రిస్కే అది. సో వాళ్ళు పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు కమర్షియల్ ఈక్వేషన్లోనే చేయాలి, దాంట్లోనే ఆ లిమిటేషన్లోనే కొత్త కథలు తీయాలి, కొత్త రకంగా తీయాలి. అది చాలా పెద్ద టాలెంట్ కావాలి, అంత టాలెంట్ నాకు లేదు, అందుకని పెద్ద స్టార్లతో చేయాలి.